ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని జగనన్న తోడు మరియు పీఎం స్వయం నిధి పథకం క్రింద 36,917 మంది చిరు వ్యాపారుల లబ్ధిదారులకు 31,91 లక్షల రూపాయలు వారి ఖాతాలోకి జమ చేయబడ్డాయని మంత్రి గొమ్మనూరు జయరాం తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గొమ్మనూరు జయరాం తో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి, కోడుమూరి ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా కలెక్టర్ జి వీర పాండియన్ పాల్గొన్నారు. అనంతరం జగనన్న తోడు పథకం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లక్షల మంది అన్నదాతల కోసం మనందరి ప్రభుత్వం ఈ రోజు నుంచి జగనన్న తోడు అనే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తాం. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారి కోసమే ఈ స్కీమ్. ఆత్మగౌరవంతో పూర్ణమైన సేవలు, బండ్లలో టిఫిన్ అమ్ముకోవాలన్నా కూడా, లేకపోతే కూరగాయలు తెచ్చుకునే పనులు అమ్మకం మొదలు పెట్టాలన్నా కూడా, వీళ్ళ జీవితాలు తెల్లవారుజాము 4 గంటలకే స్టార్ట్ అవుతాయి. ఒక మోపెడ్ బండి మీద, మోటార్ సైకిల్ మీద వీధి వీధిలో తిరుగుతూ దుస్తులు, సామాన్లు, కూరగాయలు అమ్మేవారు కానివ్వండి, వడ్డీలకు కూడా డబ్బులు తెచ్చుకునే వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వీరంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే వారికి వారే ఉపాధి కల్పించుకుని వీరు రుణం పుట్టే అవకాశం కూడా లేని వారు. వీరు హోల్సేల్గా వస్తువులు కొని రోజు వారిగా